कांग्रेस सीनियर नेता माजी मंत्री जानारेड्डी स्वल्प अस्वस्थतकु गुरय्यारु। दींतो आयन्नि निन्न रात्रि यशोद ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు। ఆయనకు మోకాలి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలుస్తోంది। ఈ పరీక్షల్లో ఆయన గుండె రక్తనాళం ఒకటి పుడుగుపోయినట్టు గుర్తించారు। దీంతో వెంటనే ఆయనకు ఎంజియోగ్రామ్ చేసిన వైద్యులు స్టంట్ వేశారు। ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది। కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ లీడర్ జానారెడ్డి, ఆయనకు మంచి పేరు ఉంది। సీఎం పదవి తప్ప మిగతా అన్ని రకాల మంత్రి పదవులు జానారెడ్డి చేశారు। ఆయన వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు। 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పేరు సంపాదించారు। రాజకీయాల్లో అజాత శత్రువుగా అందరూ ఇష్టపడే నాయకుడిగా జానారెడ్డికి మంచి పేరు ఉంది। తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జానారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ను ఒప్పించడంలో ఎంతో కష్టపడ్డారు। 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న జానారెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు। 2018 లో నాగార్జున సాగర్ లో అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు। అయితే నోముల నరసింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక వచ్చింది। ఈ ఉప ఎన్నిక బరిలో కూడా జానారెడ్డి ఓటమి పాలయ్యారు। ఈ ఉప ఎన్నికల్లో నోముల నరసింహయ్య కొడుకు నోముల భగత్ పోటీ చేసి గెలుపొందారు। అప్పటి నుంచి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు। అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కీలక సమావేశాలకు మాత్రం జానారెడ్డి హాజరవుతున్నారు। వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయరని, ఆయన స్థానంలో తనయుడు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది। ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీకి అవకాశం కల్పిస్తే నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డి అలాగే ఆయన కొడుకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది। జానారెడ్డికి అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు। ఆయన ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటున్నారు వైద్యులతో మాట్లాడి। కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు। దీంతో ఆయన్ని నిన్న రాత్రి యశోద ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు। ఆయనకు మోకాలి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అన్ని వైద్య పరీక్షలు చేశారని తెలుస్తోంది। ఈ పరీక్షల్లో ఆయన గుండె రక్తనాళం ఒకటి పుడుగుపోయినట్టు గుర్తించారు। దీంతో వెంటనే ఆయనకు ఎంజియోగ్రామ్ చేసిన వైద్యులు స్టంట్ వేశారు। ప్రస్తుతం జానారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది। కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ లీడర్ జానారెడ్డి, ఆయనకు మంచి పేరు ఉంది। సీఎం పదవి తప్ప మిగతా అన్ని రకాల మంత్రి పదవులు జానారెడ్డి చేశారు। ఆయన వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు। 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లో సీనియర్ నేతగా పేరు సంపాదించారు। రాజకీయాల్లో అజాత శత్రువుగా అందరూ ఇష్టపడే నాయకుడిగా జానారెడ్డికి మంచి పేరు ఉంది। తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జానారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ను ఒప్పించడంలో ఎంతో కష్టపడ్డారు। 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న జానారెడ్డి 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు। 2018 లో నాగార్జున సాగర్ లో అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓటమి పాలయ్యారు। అయితే నోముల నరసింహయ్య మరణంతో నాగార్జున సాగర్ కు ఉప ఎన్నిక వచ్చింది। ఈ ఉప ఎన్నిక బరిలో కూడా జానారెడ్డి ఓటమి పాలయ్యారు। ఈ ఉప ఎన్నికల్లో నోముల నరసింహయ్య కొడుకు నోముల భగత్ పోటీ చేసి గెలుపొందారు। అప్పటి నుంచి జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు। అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కీలక సమావేశాలకు మాత్రం జానారెడ్డి హాజరవుతున్నారు। వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి పోటీ చేయరని, ఆయన స్థానంలో తనయుడు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది। ఒకవేళ పార్టీ రెండు స్థానాల్లో పోటీకి అవకాశం కల్పిస్తే నాగార్జున సాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాల్లో జానారెడ్డి అలాగే ఆయన కొడుకు పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది। జానారెడ్డికి అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు। ఆయన ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకుంటున్నారు వైద్యులతో మాట్లాడి।